तपकुंडा तपकुंडा माकु मेयर का बजट अपेक्षित तपकुंडा फर्स्ट ऐश वाला था तपकुंडा ऐश वाला इपुर चेयरमैन को डिमांड जस्ता दर इनको वही प्रसंग था चेयरमैन को डिमांड जस्ता माक कार्बन तपकुंडा डिमांड जस्ता था ना अनुमान ले था ना केस याला क्या मेडिकल में तलकान से आवाज़ दा मारा में अनुमान ला तलकान ले कुन में विवरी चाहूं भाग्य नगर हैदराबाद भाग्य नगर विवर पकड़ी चलना पकड़ी चल डिमांड जस्ता माक गांव का समझता पकड़ी चावल मुड़ा पकड़ी चाल सीधा मुड़ा वाला माँ कुन टीआरएस पार्टी की समान वोट लोची नहीं वोटी पर सेम टीआरएस पार्टी आलोचित चाले मैं भाग्य नगर का मार्च डाउन कुनम सगम मंदी मी को माँ समान वोट लोची नहीं माँ कर तुम भी वाले वोट लेकर आने थे मुद्दा वोटियो केवल तुम भी वाले वोट लो मात्रा में भी को एक वोट चिन्ह थे समान वोट लोची नहीं కాబట్టి మీరు ఎజెండా ఇప్పుడు మీకు ప్రజలకు సేవ చేయాలి సమస్యల పరిష్కారం చేయాలి అభివృద్ధి చేయాలంటే భారతీయ జనతా పార్టీ ఎజెండా కూడా మీరు పరిశీలించాల్సిన అవసరం ఉంది ఒకరు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది మళ్ళీ తిరిగి ఎంఎం పార్టీ చెప్తనేటము దారు సలవులో తీర్మానం చేయాలి దాన్ని మేము అమలు చేయాలి వాళ్ళకి కొమ్ము కాస్తామంటే సమాధానం చెప్తారు ప్రజలు కూడా మా ఢిల్లీ వెళ్తున్నాను మాకంటే మీకే సమాచారం వస్తే ఇంకా టికెట్ కూడా బుక్ చేసుకున్నాను చేరికల్లో విజయశాంతి గారు చేరుతున్నారు రేపు అని ఇల్లు అని చేస్తారు విజయశాంతి గారు మీకనేది ఒకటి మీకు మాకు ఎప్పుడైంది కన్నా విజయశాంతి గురించి మీరే పోతున్నారు ఢిల్లీ కూడా మీరే పోవడతారు మాకేం కాబట్టి కార్పొరేట్ సిద్ధాంతం కోసం పనిచేస్తారు ఏం అవసరం పడదు మేము మేరు కావాలనుకుంటలేం కదా మేము ప్రజలు బాధ్యత పేపర్ పోరాటం చేయమని చెప్పి తప్పకుండా దాన్నే పాటిస్తే తప్ప అడ్డదాలు దుఃఖాలు అలవాటు మాకు లేదు ముఖ్యమంత్రి గారు మెడికల్ మీద తలకాల్సి అబద్ధాలు ఆడాడు అబద్ధాలు ఆడని నేను అనుకుంటున్నా ఏం మాకైతే ఇంత ఫోన్ రాలే అన్న మీ ఫోన్ వస్తే మాకు కాన్ఫరెన్స్ కలుపుకుంటూ మాట్లాడతాం మేము కొడుకు తండ్రి ఇద్దరు ఒకటే అన్నయ్య ఇద్దరికి ఏం లేదు సమాచారం అట్లేం ఆలోచించారు ఇంత ఆలోచించి అట్లా ఆలోచన అవసరం కూడా లేదు మాకు మేము ఇవాళ రావాలని కోరుకోము మౌలు పోవాలని కోరుకో మేము పని గారు చూస్తున్నాం ముహూర్తం చూస్తున్నాం చూసిపోతుంది తప్పకుండా అమ్మవారి రోజు చూడాలి కదా అమ్మవారికి ఇష్టమైన రోజు అమ్మవారు నచ్చిన రోజు మాకు అనుకూలమైన రోజు అని కలిపి తప్పకుండా చేస్తాం భాగ్యలక్ష్మి దేవాలయానికి ఎటువంటి గెలిచిన కార్మికులు అందరూ కూడా తప్పకుండా పోతారు దర్శనం చేసుకుంటూ అమ్మవారి దర్శనం అమ్మవారి దేవాలయనే అమ్మవారి ఆశీర్వాదంలోనే అమ్మవారి కనసంలోనే గెలిచాం మేము ధన్యవాదాలు